ఈ మూఢాలను తమిళులు ఉత్తరాది వారు పాటించే పద్ధతి ఎందుకు లేదు? ఈ గ్రహాలు కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ కేవలం ఇది ఒక మన హైదరాబాద్కో ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో దక్షిణాదికో అన్నది కాదు, ప్రపంచం మొత్తంలో దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. లేదన్నది లేదు. ఇప్పుడు గురుగ్రహ దృష్టి మౌఢ్యములో, శుక్రగ్రహ దృష్టి మౌఢ్యకాలమునందు ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి ఏమిటంటే అందరికీ వర్తిస్తుంది. కాకపోతే కొన్ని ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో కొందరు ఇప్పుడు అక్కడ మీరు తమిళనాడు అంటే వాళ్ళు సూర్యమానం అయినా కానీ నాకు తెలిసినంత మటుకు తమిళనాడులో, కర్ణాటకలో, ఈ రాష్ట్రాలలో కూడా చాలా మటుకు చాలామంది దీన్ని పాటిస్తారు. అయితే మరి ఎవరు చెప్పినో నాకు తెలియదు, కానీ తమిళనాడులో పాటించరన్నది అయితే నేను, ఎందుకంటే సూర్యమానములు కూడా ఇవన్నీ వస్తాయి, ఇవి లేకుండా లేదు. అట్లాగే దక్షిణాదిలో మీరు ఉత్తరాదిలో అన్నా కానీ ఉత్తరాదిలో కూడా ఇవి పాటిస్తారు. మరి ఎక్కడన్నా కొన్ని ప్రాంతాలలో అంటే ఈ మతాలకు సంబంధించి కొన్ని మతాల వారు వీటిని అంగీకరించకపోవచ్చు, కొన్ని మతాలు వాళ్ళ వాళ్ళ ప్రాతిపదికన వాళ్ళకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను బట్టి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో పోతారు. ఇప్పుడు ముస్లిం ఉన్నారు, ముస్లిం క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు కొన్ని నెలలలో వాళ్ళ ముస్లిం క్యాలెండర్లో పనికొచ్చే, ఇప్పుడు మనం ఎట్లయితే శుభకార్యాలు మాఘాది పంచమాసాలు ఎట్లయితే మనకు మంచిదో, వాళ్ళకు కూడా కొన్ని నెలలని వాళ్ళు వాళ్ళ చాంద్రమానం ప్రకారంగా వాళ్ళ నిర్దిష్టమైన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. మిగతా క్రిస్టియన్స్ అటువంటి వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి దీంట్లో వాళ్ళు చేసుకుంటారు. అట్లేదన్నా ఉంటే ఉండొచ్చు, కానీ దీని యొక్క దృష్టి, ఈ దోషము, ఈ శుభదృష్టి అన్నది మాత్రం ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సమానంగానే ఉంటుంది. ఏ మతస్థులకైనా అది పాటించేవారికి, నమ్మేవారికి ఉంటుంది. అది వాళ్ళ వ్యక్తిగతము, వాళ్ళ ప్రాంతీయ వాళ్ళ పద్ధతులలో ఎక్కడన్నా లేకపోతే లేకపోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు మీ గురుగారు ఇందాక చెప్పినట్టు మౌఢ్యములు కూడా కొంతమంది ఏమిటంటే కొన్ని కార్యాలు చేస్తున్నారు, చేయకూడదు. చేస్తే ఏమవుతుందని మొండి ప్రశ్న వేసేవారికి మనం చెప్పలేము, చెప్తున్నాం. ఎందుకు అనంటే ఇది నమ్మాలండి. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు మీకు ప్రత్యక్షంగా కనబడుతున్నారు, అట్లనే మిగతా గ్రహాలు మనం కొన్ని చూడగలుగుతాం, అవి కూడా కనబడతాయి, చూస్తే కనబడ, కానీ ఆ ఓపిక ఉండాలి, ఆ చూడగలగాలి. దాని దృష్టి, దాని ఎఫెక్ట్ మనకు తెలుస్తున్నది. ఇప్పుడు మనము రేపు ఇప్పుడు దీంట్లో రోహిణీలు ఏమిటిది అంటే రోడ్లు కానీ రోకాళ్ళు రోడ్లు కూడా పగిలిపోతాయి అని అన్నారు. అంటే అదేంటిది, మన పంచాంగం కానివ్వండి, మన జ్యోతిష్యం కానీ, ఇవన్నీ ఏమిటంటే మన ప్రకృతిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏ రకంగా మార్పులు వస్తాయి, దానివల్ల మనుషుల మీద, తర్వాత ప్రపంచం మీద దాని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుందో, వీటినన్నింటినీ మన ఋషులు మునులు చాలా సూక్ష్మంగా పరిశీలించిన తర్వాతనే ఏది బాగుంటుంది, ఏది మనకు బాగుంటుంది అని నిర్ణయం చేసి ఇటువన్నీ కొన్ని సూచనలు చేశారు. ఇది శుభకాలము, ఇది అశుభకాలము, ఈ టైంలో ఇచ్చేస్తే బాగుంటుంది, ఈ టైంలో దీనికి ఇది అనుకూలంగా ఉంటుందని మన జీవన విధానాన్ని మంచికి ముందుకు తీసుకుపోవటానికి వీళ్ళు ఎంత చేసిన సూచనలు. అంతే తప్ప ఇది మూఢనమ్మకము, మూఢ విశ్వాసం కాదు. దాన్ని మనం పాటిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ రోజులలో మీరు చూస్తున్నారు, ఇంతకుముందు పాత రోజులలో ఉండేది జొన్నలు, గోధుమలు ఇవన్నీ, తర్వాత ఒడ్లు కూడా దంచిన ఒడ్లు తినేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ రివర్స్ అక్కడికే పోతున్నారు, ఆ దంపుడు బియ్యాన్ని కొనుక్కొచ్చుకొని తింటున్నారు, మళ్ళీ ఓట్స్ అంటున్నారు, ఇవన్నీ మళ్ళీ వెనక్కి పోతున్నారు. అంటే మనల్ని ఇవన్నీ ఎప్పుడో చెప్పింది, ఇవన్నీ జరిగే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉంటే కాదా అంటే మన దాన్ని ఇప్పుడు మనం చెప్పేది లలాట లేక ఎట్లుంటే కొన్ని తప్పవు, కొన్ని అనుభవించవలసింది. కాబట్టి కొన్ని ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఏమిటంటే మనోళ్ళు పెద్దలు ఆలోచించి చేసినాయి. దాదాపు నాకు తెలిసిన మటుకు భారతదేశంలో అన్ని ప్రాంతాలలో కూడా దీన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు, ఆచరిస్తున్నారు.